అండ్ నేను యాక్చువల్లీ కేరళకి ఎందుకు వచ్చినా అసలు చూపించట్లేదు ఎక్కడ తిరగట్లేదు మరి నువ్వు కేరళకి ఎందుకు వెళ్ళావు అంటే Ladies and gentlemen, boys and girls, welcome or welcome back to the channel, everyone. Hope you're all doing absolutely fine. So, ఇప్పుడైతే నేను బండిది టైర్ మార్పేనికి వెళ్తున్నాను అన్నమాట ఎందుకంటే నా టైర్ కంప్లీట్లీ అయిపోయింది నేను మీకు చూపిస్తాను టైర్ ఏంది దాని సంగతి ఏందని చెప్పేసి సో యాక్చువల్లీ నేను హైదరాబాద్లో మార్పిద్దాం అనుకున్నా కానీ దసరా వల్ల నాకు టైర్స్ ఎక్కడ దొరకలేదు సో ఇట్ ఇస్ అ రాల్కో స్ప్లిట్ బ్లాస్టర్ అనమాట ఇప్పుడైతే నా బండికి MRF ఉంది సో మొత్తం అరిగిపోయింది కానీ గ్రిప్ చాలా బాగుందన్నమాట సో ఇంతవరకు అయితే నాకు అదేం హాత్ ఇవ్వలేదు గ్రిప్ కూడా ఇంకా చాలా మంచిగా ఉంది ఇక్కడ ట్రాక్షన్ ఏం లూజ్ అవ్వట్లేదు కాకపోతే ఎందుకన్నా మంచి అని చెప్పి నేను టైర్ మార్చేస్తున్నా సో ఇప్పుడు వెళ్దాము అండ్ ఇక్కడ ఎడపల్లి అని ఒక ఏరియా ఉంది సో అక్కడ టైర్ గాయ్స్ అని చెప్పేసి ఒక షాప్ ఉందన్నమాట సో అక్కడ వన్ ఆఫ్ అ బైకర్ నాకు ఇక్కడ సజెస్ట్ చేసినారు ఈ షాప్ని సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను నేను వెళ్ళి ఒకసారి నా టైర్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాలి అండ్ నేను రాల్కో ఎందుకు తీసుకున్నాను అంటే బేసికల్లీ మనం ఇప్పుడు కొంచెం కేరళలో ఉన్నాం కదా సో కేరళలో రోడ్స్ అంత మంచిగా ఉండవు అనమాట సో ఐ డెంట్ వాంట్ టు గో ఫర్ కంప్లీట్ రోడ్ టైర్స్ సో నార్మల్గా బ్రెడెస్టియన్ కానీ లేకపోతే పిరియలీ టైర్స్ ఏంటంటే కంప్లీట్ రోడ్ టైర్స్ అనమాట కాకపోతే కేరళలో అంత రోడ్స్ మంచిగా ఉండవు అండ్ ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఇంకొక 3000 కిలోమీటర్స్ అయిపోతుంది ఇక్కడనే ఒక 1500 కిలోమీటర్స్ తిరిగి 2000 కిలోమీటర్స్ తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళినాక ఇంటికి వెళ్ళడానికి ఒక 1500 కిలోమీటర్స్ సో మొత్తం కలిపి ఒక 3000 కిలోమీటర్స్ అవుతుంది కాబట్టి నేను రాల్కో తీసుకున్నాను అనమాట నాకు ఒక 6000 కిలోమీటర్స్ రాల్కో వచ్చినా కానీ ఐఎమ్ హ్యాపీ 13000 కిలోమీటర్స్ వస్తుందంట రాల్కో టైర్స్ కాకపోతే 6000కి నేను మార్చిద్దాం అనుకుంటున్నా ఒకసారి నేను హైదరాబాద్ వెళ్ళాక అప్పుడు రోడ్ టైర్స్ ఏం చేస్తాను బండిది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రంట్ టైర్ అయితే బాగానే ఉంది అండ్ ఐ మెట్ 2 బైకర్స్ ఫ్రమ్ కేరళ దే వర్ వెరీ స్వీట్ అండ్ ఎందుకు కలుస్తున్నాను అని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా తెలుస్తుంది అండ్ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అండ్ నేను యాక్చువల్లీ కేరళకి ఎందుకు వచ్చినా అసలు చూపించట్లేదు ఎక్కడ తిరగట్లేదు మరి నువ్వు కేరళకి ఎందుకు వెళ్ళావు అంటే మీ అందరికీ తెలుసు కేరళలో మోడిఫైడ్ బైక్స్ కానీ మోడిఫైడ్ కార్స్ కానీ చాలా ఎక్కువ అండ్ అట్లాంటి మోడిఫికేషన్ వేరే ఏ స్టేట్లో చేయరు సో అది ఫీచర్ చేద్దామని నేను కేరళ వరకు వచ్చినా అనమాట మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి సో ఇట్లాంటి కాంటెంట్ ఇంతవరకు ఎవరు చేయలేదు హైదరాబాద్ నుంచి కానీ నార్త్ ఇండియా నుంచి కానీ ఎవరు చేయలేదు ఇంతవరకు ఆబ్వియస్లీ కేరళలో చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఇదే పని కాబట్టి కానీ బయట స్టేట్స్కి యూనో కేరళ వాళ్ళు ఏం చేస్తున్నారో చూపించే ఇంతవరకు ఎవరు చేయలేదు అండ్ నేను చూపిద్దామని వచ్చిన అండ్ మీలో చాలామందికి యూనో కేటీఎమ్స్ అంటే ఇంట్రెస్ట్ అండ్ ఆబ్వియస్లీ మోడిఫికేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట సో మన దగ్గర ఆ కల్చర్ చాలా తక్కువ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీటీసీ చూడొచ్చు మన దాంట్లో అయితే నాది ఒకటి కలర్ చేంజ్ చూసినా నేను అండ్ మిగతా కలర్ చేంజ్ అయితే ఒకటి రెండు చూసిన అంతే కానీ ఇక్కడ ఏదో చూసినా మీకు కలర్ చేంజ్ బైక్లే కనిపిస్తాయి అనమాట సో ఇక్కడ కల్చర్ చాలా రిచ్ ఉంటుంది మోడిఫికేషన్స్ సో అందుకని చెప్పేసి మీ అందరూ చూపిద్దామని నేను వచ్చిన సో బీ రెడీ ఫర్ దాట్ కాంటెంట్ ఇప్పుడైతే వెళ్ళి టైర్ చేంజ్ చేసుకుందాం అండ్ రాల్కో వచ్చేసి నాకు 3200 ఎంతో పడింది నాకు తెలిసి ఫిట్టింగ్ ఒక 3-400 తీసుకుంటాడేమో సో యా ఇక్కడనే చూపిస్తుంది బాయ్స్ ఇక్కడ నుంచి ఒక 750 మీటర్స్ చూపిస్తుంది అండ్ ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ యాక్సెసరీస్ చైన్ ఉంది కదా ఎల్ఆర్ఎల్ మోటార్స్ వాళ్ళది కూడా ఇక్కడే అనమాట షోరూమ్ వాళ్ళది కూడా సర్వీస్ సెంటర్ ఉండే కానీ చాలా బండ్లు ఉండే సో లేట్ అయిపోతుంది అని చెప్పి నేను వేరే షాప్కి వెళ్తున్నా టైర్ గైస్ అనే షాప్ ఉందన్నమాట ఇక్కడ నేను అంటే లొకేషన్ పెట్టుకుని వెళ్తున్నా మధ్యలో వీళ్ళు కనిపిస్తున్నారు అనమాట సరే అని చెప్పి వీళ్ళ దగ్గర ఆగితే టైం పడుతుంది బ్రో అన్నారు సరే అని చెప్పి ఇంకా టైర్ చేంజ్ కాబట్టి సర్వీస్ రోడ్లో ఇంత ట్రాఫిక్ జామ్ ఏంట్రా బావు ఓకే ఇదే అనుకుంటా ఆ పోలో టైర్స్ కల్లూర్ టైర్సా ఈ రేజీ అని కొత్త టైర్స్ వచ్చినాయి ఒకసారి చెక్అవుట్ చేయాలి కానీ 18 ఇంచెస్ లేవు దాంట్లో 17 ఇంచెసే ఉన్నాయి అన్నమాట ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుంటా
ఆల్మోస్ట్ 15,000 కిలోమీటర్స్ వచ్చింది నా టైర్ అయితే. ఆ బ్యాలెన్సింగ్ అవసరం ఇల్ల ఇల్ల ఇల్ల. సో బాయ్స్ బండి అయితే ఇచ్చిన టైర్ చేంజ్ కి మీరు చూడొచ్చు మన బండికి సెంటర్ స్టాండ్ ఉండదు కదా అట్లా అని చెప్పి జాక్ పెడుతున్నారు అన్నమాట. సో ఇది కింద పెట్టి లిఫ్ట్ చేయగానే బండి అనేది పైకి లేస్తుంది. పాడాక్ పెడుతున్నారు అన్నమాట మన బండికి. సో అది లేదు బేసికల్లీ అది సరిగ్గా ఫిట్ అవ్వట్లేదు అని చెప్పేసి పాడాక్ పెడుతున్నారు. మన ట్యూబ్లెస్ కన్వర్జన్ కిట్ మీరు చూడొచ్చు 15,000 కిలోమీటర్స్ అయితే క్రేజీ రన్ అవుతుంది. ఇక్కడైతే 2 నిమిషాల టైర్ తీసిండు 2 నిమిషాల టైర్ పెట్టిండు. యాక్చువల్లీ ఇది పిరెలీ ఆథరైజ్ సర్వీస్ సెంటర్ అనమాట టైర్స్ది. కానీ వీళ్ళు కూడా పరిచయం అయిపోయినారు మన కన్వర్జన్ కిట్ చూసి. ఇది ఇక్కడ స్వామి అని యాక్చువల్లీ అవుటెక్స్ అనుకోండి అనమాట. ప్రైస్ చెప్పగానే షాక్ అయిపోయాడు. 7,000లోనే ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు ట్యూబ్లెస్ అయిందంటే క్రేజీ అని. అవుటెక్స్ కిట్ 30,000 అనమాట. సో యా 36 పెట్టుకున్నాను నేనైతే వెనుక టైర్లో. సో చూద్దాం రాల్కో టైర్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా కాబట్టి నేను కూడా ఒకసారి వెళ్ళినాక మీకు రివ్యూ చేయగలుగుతా. ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే రాల్కో వేసిన తర్వాత హైట్ కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది నాకు బండిది. యాక్చువల్లీ ఫ్రంట్ వీల్ కూడా బ్యాలెన్స్ చేస్తా అన్నాడు కాకపోతే మెషిన్ మీద బ్యాలెన్స్ చేస్తా అన్నాడు అనమాట. స్పోక్స్ తిప్పి బ్యాలెన్సింగ్ కాదు. సో స్పోక్స్ తిప్పి బ్యాలెన్సింగ్ అంటే టైర్ ఇప్పాలి డిస్క్ ఇప్పాలి యూనో ఓన్లీ రిమ్ వెయిట్ ఉండాలన్నమాట. సో చాలా టైం పడుతుంది అది అన్నాడు. ఇంకా నార్మల్ మెషిన్ బ్యాలెన్సింగ్ చేస్తా అన్నాడు. మెషిన్ బ్యాలెన్సింగ్ అయితే వద్దని చెప్పిన కానీ చాలా చీప్గానే అయిపోయింది. 200 రూపీస్ తీసుకున్నాడు నాకంతే టైర్ చేంజ్కి. హైదరాబాద్లో అయితే 300 ఛార్జ్ చేస్తుండేవాళ్ళు. సో 100 రూపీస్ అక్కడికన్నా ఇక్కడ తక్కువ. అండ్ ఇక్కడ చాలా ప్రొఫెషనల్గా చేసాడు. వోల్వో సర్వీస్ సెంటర్ మా ఆకాష్ బాయ్ గుర్తొస్తున్నాడు. కానీ రాల్కో నాకు ఇంకా చాలా సాఫ్ట్ అనిపించింది అనమాట. సియాట్ కన్నా అండ్ మన MRF కన్నా చాలా సాఫ్ట్ కాంపౌండ్ అనిపించింది. సో గ్రిప్ ఇంకా మంచిగా ఉంటుంది. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే ఆలపూజ వచ్చేస్తుంది. ఇక్కడ చాలా మినీ కూపర్ కార్స్ చాలా ఘోరంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ నేను దగ్గర ఒక 12-13 మినీ కూపర్ చూసిన ఇప్పటికే. ఇష్టం ఉన్నాడు ఇష్టం ఉన్నాడు తిప్పుకుంటాడు ఇడైతే బండి. ఓ దట్ ఈస్ అ బ్యూటిఫుల్ స్పీడ్ 1000 ట్రాంప్ది. ఆరోది ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఉంది దాంట్లో. కానీ ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ మరీ ఘోరంగా ఉన్నాయి. ఐ మీన్ ట్రాఫిక్ ఛాలెంజ్ నంబర్ ప్లేట్ లేకపోతే 2500, లైసెన్స్ లేకపోతే 15,000. కానీ ఇట్లానే ఉండాలి. ఇలా మళ్ళీ తలకి మాషన్లు ఉంటారు ఈ రోజు అయితే మొత్తం అజీబజీబ బండి నడిపిస్తూ ఉంటారు. సో ఇట్లా ఉంటేనే సెట్ వీళ్ళందరికీ. ఇదే హైవేలో మనం ఎండ్ వరకు కంటిన్యూ అయినాం అనుకోండి కన్యాకుమారి వరకు వెళ్తాం అనమాట. అండ్ ఈ ట్రిప్ నాకు యాక్చువల్లీ కన్యాకుమారి కూడా వెళ్ళాలని ఉంది. అది కూడా కవర్ చేస్తే అయిపోతుంది అనుకుంటున్నా. సో చూద్దాం ఇఫ్ దెర్ ఇస్ అ ప్లేస్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్ ఈస్ వయనాడ్ అండ్ కన్యాకుమారి. ఈ రెండే అనమాట. మీలో చాలామందికి తెలుసో తెలీదు కానీ ఇది మహీంద్రాది గెటవే అనమాట. సో స్కార్పియో ఉంటుంది కదా, స్కార్పియోలోనే ట్రాలీ యాడ్ చేస్తారు పికప్ ట్రక్ లాగా. యాక్చువల్లీ ఇది శ్రీలంకలో సేల్ ఉంటుంది, ఇండియాలో దీని సేల్ లేదు, ఇప్పుడు కూడా లేదనమాట. సో పాతకాలం ఉన్న అంటే అప్పట్లో కొన్ని యూనిట్స్ సేల్ అయినాయని నేను నిన్న, దాని తర్వాత ఇప్పుడే నేను మళ్ళీ ఫస్ట్ టైం చూస్తున్నా బండిని. మిర్రర్లో చూడండి కనిపిస్తుంది అని ఫ్రంట్ పార్ట్ ఎట్లేదో సేమ్ స్కార్పియో లాగా ఉంటుంది అనమాట. అండ్ టోల్ గేట్ వచ్చేసింది. ఈ టోల్ నుంచి ఇంకొక 80-90 కిలోమీటర్స్ వెళ్తే ఇల్లు వచ్చేస్తుంది. అండ్ గాయస్ ఇంకొక విషయం ఏంటంటే రాల్కో స్పీడ్ బ్లాస్టర్ టైర్ ఏదైతే ఇప్పుడు నేను వేయించినానో దాని స్పీడ్ రేటింగ్ ఓన్లీ 150 కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట. సో 150 దాటి మనం వెళ్ళకూడదు. ఈ రైనాక్స్ గ్లవ్ చూడండి, నేను తీసుకొని 1 ఇయర్ కూడా కాలేదు, ఆల్మోస్ట్ మొత్తం ఫేడ్ అయిపోయింది కలర్ అంతా. సో రైనాక్స్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ యూ నో వాట్ టు డూ. ఇక్కడ నుంచొని ఆల్మోస్ట్ 5 మినిట్స్ అవుతుంది. నేషనల్ హైవే ఇది మళ్ళీ. సో ఈ వీడియో కింద బాయ్స్ టైర్ అయితే చేంజ్ అయిపోయిచ్చేసిన రాల్కో స్పీడ్ బ్లాస్టర్ 130/70/18 అండ్ ట్యూబ్లెస్ కన్వర్జన్ కిట్స్ మీకు కావాలంటే సాబు స్పెక్కి మెసేజ్ చేయండి. కానీ ఇప్పుడైతే మేము సేల్ చేయట్లేదు, ఓన్లీ ఆఫ్టర్ ఐ గో బ్యాక్ టు హైదరాబాద్, ఎందుకంటే మన సూపర్విజన్లో నడుస్తేనే పనులు మంచిగా అవుతాయి లేకపోతే మీ అందరికీ తెలుసు. సో యా
నేను దగ్గర ఉండి క్వాలిటీ చెక్స్ చేసి ట్యూబ్లెస్ టైర్స్ కన్వర్జన్ అయినాక చెక్ చేసి పంపిస్తా. సో విత్ దాట్ బీయింగ్ సెడ్ ఐల్ సీ ఇన్ ది నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఇట్. ఈ వీడియో తర్వాత క్రేజీ వీడియో వస్తుంది. సీ యూ ఇన్ దాట్. బాయ్ బాయ్.